తెలుగు ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయుడా, యుద్ధకాంక్షతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరుకున్న నా మరియు పాండురాజు కుమారులు ఏమి చేశారు? సంజయుడు పలికెను, పాండవ సైన్యం యొక్క వాడిగా ఉండకు, ఇది నీకు సరైనది కాదు. ఓ పరంతప, ఇంద్రియాలను జయించిన వాడా, హృదయపు ఈ తుచ్ఛమైన బలహీనతను విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధపడుము. అర్జునుడు అనెను, ఓ మధుసూదన, యుద్ధంలో భీష్ముడు ద్రోణులతో నేను ఎలా తలపడగలను? ఓ హరిసూదన, వీరు ఇరువురు నాకు పూజ్యనీయులు. విశ్వం ప్రారంభంలో ప్రజాపతి బ్రహ్మ యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞము ద్వారా మీరు వృద్ధిని సాధిస్తారు, మరియు యజ్ఞము మీరు కోరుకున్న కోరికలను మెడిటేషన్ ఎందుకంటే సంపూర్ణ యజ్ఞాలకు నేనే భోక్తను మరియు స్వామిని, కానీ వారికి నా నిజమైన దివ్యతత్వము తెలియదు, కాబట్టి వారికి పతనము కలుగుతుంది. మకుటము, గద మరియు చక్రము ధరించి అన్ని వైపుల నుండి ప్రకాశించే మిమ్ములను శత్రువు మరియు మిత్రుడి యందు, మానము అవమానము యందు, శీతోష్ణముల యందు సమభావము కలిగి ఉండు ఆసక్తి రహితులు, ప్రశంసలు మరియు విమర్శలను సమానముగా భావించే ఆలోచనా పరులు, కొంచెములో కూడా సంతృప్తి చెందువారు, నివాస స్థలము పట్ల ఆసక్తి రహితులు,
వినలగు.